బుల్లెట్ ట్రైన్లు 2016 ప్రాంతంలో అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ వేయాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి కలిగింది. ఈ ఒక ఆలోచన ఇట్టడి మస్తు ఆలోచనలు ప్రభుత్వాలకు వస్తుంటుంది. ఎందుకంటే ఆ చేతులు లక్షల కోట్లు ప్రజల నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సులను పెట్టినాం కాబట్టి ఏం చేయాలి ఒక్కోసారి అర్థం కాక రకరకాల ఆలోచనలు వస్తాయి. అహ్మదాబాద్ నుంచి బొంబాయికి దూరం 524 కిలోమీటర్లు. వీటి మధ్యకు బుల్లెట్ ట్రైన్ నడపాలని ప్రధానమంత్రి గారి కోరిక కలిగింది. జపాన్ పోయినప్పుడు అప్పుడున్న ప్రధాని షింజో అబే మాట్లాడాడు, బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఎవరెవరికి అమ్మాలని ఎదురు చూస్తున్న షింజో అబేకి ఎతకదలుచుకున్న తిక్ కాలికి తగిలినట్టు అయింది. అదే మన ప్రధానమంత్రి గారు లక్ష కోట్లతో ప్రాజెక్టుకు ఒప్పందం జరిగింది. లక్ష కోట్ల రూపాయలు. బొంబాయి నుంచి అహ్మదాబాద్కి 10 విమాన సర్వీసులు ఉన్నాయి. డబ్బున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, గంటలు జరగలరు. 200కి పైగా రైళ్లు ఉన్నాయి, 24 గంటలు నడుస్తారు. సామాన్యులకి రైలు పెట్టెలు ఉన్నాయి, సౌఖ్యంగా ఏసీలో పోదలుచుకొని అసామాన్యులకి ఇబ్బంది లేదు. 6 గంటల ప్రయాణం, 6 లేన్ల రోడ్డు ఉంది, అది 6 గంటల ప్రయాణమే. స్వర్ణ చతుర్భుజి వాజ్పేయి కాలంలో ఆయన ఊహించిన ఆ చతుర్భుజిలో భాగం ఈ రోడ్డు. మధ్యలో సూరత్ విమానాశ్రయాన్ని బర్రెల లోపలికి వచ్చిన మూసేసినారు, దాన్ని తెరిస్తే కొంచెం ఆ సూరత్ జనాలు కూడా విమానాలు ఎక్కొచ్చు. ఇవన్నీ చూపించుకొని ప్రపంచమే అభివృద్ధి అయ్యామని చెప్పుకోవడం కంటే మాట్లాడుతుంటాం మనం. 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతున్నాం అంటారు, బ్రిటన్ కంటే దాటిపోయినామంటారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థగా మనకంటే వెనుకబడిందేమో కానీ అక్కడ ప్రజలు మన ప్రజలకంటే 20 రెట్లు బాగా బతుకుతున్నారు. అవి మాట్లాడరు. దేశంలోని పిల్లల్లో 38% పిల్లలకి పోషకాహారం లేదు. బుల్లెట్ ట్రైన్ ఆలోచన బదులు వాళ్ళకి ఏర్పాటు చేయొచ్చుగా. విద్యారంగం కోసం చేసే ఖర్చు కన్నా బుల్లెట్ ట్రైన్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రపంచ దేశాల్లో విద్యలో వెనుకబడి ఉన్నాం మనం. పిసా టెస్ట్ అని పెడతారు ఒకటి, 10వ తరగతి పూర్తయిన పిల్లలకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ స్థాయి ఉందో చూడడానికి. మొదటి 10 దేశాల్లో స్కాండినేవియా దేశాలైన ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, నార్వే ఈ దేశాలు ఉంటాయి. జపాన్ ఉంటుంది, హాంకాంగ్ ఉంటుంది, సింగపూర్ ఉంటుంది, చైనా ఉంటుంది. మనం అడుగు నుంచి 10లో ఉంటాం. అడుగు నుంచి 10లో ఉంటాం అవమానకరమని భావించిన మన దేశ పాలసీ నిర్ణేతలు ఆ టెస్ట్కి మన పిల్లలు హాజరు కాకూడదని ఫర్మానా జారీ చేస్తారు. అంటే టెస్ట్కి హాజరు కాకపోతే మన లెవెల్ పెరుగుతుందా? ఇట్లా ఉంటుంది మన ఆలోచన. రవాణా రంగంలో పేదలను పట్టించుకోవటం లే. ప్రభుత్వ బస్సులకు లాభాలు రావటం లేదని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రెండు వారి పరిపాలనలో ఉన్నవే కొన్ని బస్ సర్వీసులు రద్దు చేశాయి. మరి ఆ డబ్బులు అక్కడ పెట్టే బదులు ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టచ్చు. ప్రతిష్ట కోసం బుల్లెట్ ట్రైను, వల్లభాయ్ పటేల్ విగ్రహము, శివాజీ విగ్రహము ఇలాంటివన్నీ ప్రతిష్ట కోసం పెడతారు. ఒక వ్యక్తి లేదా ఒక ప్రభుత్వం ప్రతిష్ట కోసం లక్షల కోట్ల ప్రజాధనం ఇట్లా ఖర్చు కావాల్సిందేనా? ప్రజలకు మేలు చేసే ప్రాథమ్యాలు పరిపాలించడం పట్టవా? అందుకే అడుగుతున్నారు జనం. బుల్లెట్ ట్రైన్ లాంటి ప్రదర్శనా కార్యక్రమాలు కాకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి సోములారా అని అడుగుతున్నారు.